నమ ఉదాయకుడు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడో సంవత్సరం మే నెలలో కన్యా రాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాశి వారు అన్ని విషయాలు చాలా జాగ్రత్తగా గమనిస్తూ అందరికీ మంచి సలహాలు ఇవ్వడం జరుగుతుంటుంది వీరు ఎవరి దగ్గర వర్క్ చేస్తున్నా ఏ సంస్థలో ఉద్యోగం చేస్తున్నా ఆ సంస్థ లేదంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా జీవితంలో పైకి రావడం జరుగుతుంటుంది అయితే వీరు మాత్రం ఎక్కడ వేసిన కొంగలు అక్కడే ఉన్నట్టు అక్కడే ఉండడం జరుగుతుంది వీళ్ళ దగ్గర పని నేర్చుకున్న వాళ్ళు కూడా చక్కగా వీళ్ళకన్నా టాపులోకి రావడం జరుగుతుంటుంది వీళ్ళెప్పుడు కూడా సహాయకులుగా ఒకరికి అసిస్టెంట్స్ కానీ ఎక్కువగా ఉండడం జరుగుతుంటుంది చాలా నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు ఈ కన్యా రాశి వారు ఎక్కువగా అకౌంట్స్ చార్టెడ్ అకౌంటెంట్స్ మెడికల్ రంగంలో ఎక్కువ మంది అంటే సర్వీసు ఎక్కడ సర్వీస్ ఉందో అక్కడ కన్యా రాశి కన్యా లగ్నం వాళ్ళు ఉంటారు పది మందికి సేవ చేయడం వీళ్ళ యొక్క ప్రధాన ధ్యేయంగా ఉండడం జరుగుతుంది మరి ఈ రాశి వారికి మరి ఇప్పుడు అనుకూలమైనగానే ఉంటుంది ఈ ఈ సంవత్సరం ఈ నెల ఎందుకంటే ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత శని భగవానుడు మీకు ఆరో స్థానంలోకి రావడం జరిగింది అంటే ఒక విధంగా ఈ రాశిలో జన్మించినటువంటి ఎవరైనా సరే వారి వారి విద్యను బట్టి వారి వారి స్థాయిని బట్టి కంపల్సరిగా మీకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి అంటే నిరు నిరుద్యోగి ఖాళీగా ఉన్నవాడు మాత్రం ఈ రాశిలో ఉండే అవకాశం లేదు వాళ్ళ యొక్క ప్రయత్నాన్ని బట్టి అంటే ప్రయత్నం చేయకుండా ఏది రాదు ప్రయత్నం చేస్తే కంపల్సరిగా ఉద్యోగ అవకాశాలు మాత్రం చాలా అనుకూలంగా ఉన్నాయి అయితే వివాహ ప్రయత్నాలు మాత్రం ఏదో విధంగా ఆలస్యం అవడం జరుగుతూ ఉంటుంది అటు గట్టి ప్రయత్నం చేస్తే తప్ప ఈ కన్యా రాశి వారికి వివాహం సెటిల్ అవ్వడం అన్నది కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుంది ఈ మాసంలో అలాగే కొంతకాలం వరకు కూడా సో ఇక అష్టమ స్థానంలో నాలుగు గ్రహాలు ఇప్పుడు సంచరించడం జరుగుతుంటుంది అష్టమం ఎప్పుడు కూడా అనుకోని కష్టాలు అనుకోని ఇబ్బందులు అలాగే అనుకోని లాభాన్ని కూడా కలిగిస్తుంటాయి వాటి వాటి స్థాయిని బట్టి ఇక్కడ ముఖ్యంగా అష్టమ స్థానంలో నాలుగు గ్రహాలు ఈ నెలలో ప్రారంభం ఉన్నాయి కాబట్టి ప్రతి పని కూడా శ్రమాంతర విజయం ఏది సునాయసంగా రాదు ఇంకా మనకి పని అయిపోయింది ఇంకా రేపే దాని ఫలి ఫలితం వస్తుంది అనుకుంటే అది ఏదో కారణంలో పొద్దున్న మొత్తం సీన్ రివర్స్ అయిపోద్ది మళ్ళీ మొదటికి రావడం జరుగుతుంటుంది మీ చుట్టూ ఉన్న వ్యక్తులే మీకు కావలసిన వారే మీ పనులకి ఆటంకం కల్పిస్తూ ఉంటారు మీరు అభివృద్ధిలోకి రాకుండా ప్రయత్నం చేస్తూ ఉంటారు అది ఇంటర్నల్గా మీతో మాత్రం బాగానే ఉంటారు మీ వెనకాల గోతులు తవ్వుతూ ఉంటారు ఇది గమనించండి మీరు ముఖ్యంగా ఈ నెల దశమాధిపతిగా ఉన్నటువంటి బుధుడు రాస్యాధిపతిగా ఉన్నటువంటి బుధుడు ఎనిమిదవ స్థానంలో సంచరిస్తున్నాడు ఇక్కడ దశమాధిపతి స్థానం అలాగే వ్యయాధిపతి రవితో కూడా కలిసి పదిహేనవ తారీఖు వరకు ఉంటాడు మరి అలాగే ఇక్కడ అష్టమాధిపతి దశమస్థానం కుజుడు ఈ విధంగా ఎనిమిది పది ఎక్స్చేంజ్ ఇవన్నీ కూడా జాతకుడికి ఈ నెల పదిహేనో తారీఖు లోపల ఏదో విధంగా వృత్తిపరమైనటువంటి మార్పులు కానీ వృత్తిలో ఇబ్బందులు కానీ వృత్తిలో బ్లేమ్స్ నిందలు రావడం కానీ సడన్గా ఉద్యోగానికి ఇబ్బంది కావడం కానీ మానేయడం కానీ జరగవచ్చు కాబట్టి ఉద్యోగ విషయాల్లో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవడం అన్నది మంచిది గతంలో ఎప్పుడో జరిగిపోయినటువంటి ఇబ్బందులో లేదంటే ఏదన్నా పొరపాటులో ఇప్పుడు వెలుగులోకి వచ్చి దాని తాలూకా పనిష్మెంట్ మీరు ఇప్పుడు పొందే సూచనలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా పరిశీలించుకొని కొద్దిగా అను అప్రమత్తంగా ఉండడం మంచిది సో కంపల్సరీగా పదిహేనో తారీఖు తర్వాత కొంత వెలుసుబాటు అయితే ఎందుకంటే పదిహేనో తారీఖు తర్వాత స్థానం నుంచి బుధుడు కూడా భాగ్యంలోకి వస్తాడు రవి కూడా భాగ్యంలోకి వస్తాడు మరి ఈ విధంగా మరి కొంతవరకు రిలీఫ్ రావడం జరుగుతుంది అది ప్రభుత్వ అధికారుల వల్ల కానీ రాజకీయ నాయకుల వల్ల కానీ కొంత ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది సో అది ఒక్కన తక్కన పెడితే మరి కుజుడు మే పదో తారీఖు తర్వాత పదకొండవ స్థానంలోకి రావడం జరుగుతుంది అంటే పదకొండవ స్థానంలోకి ఒక గ్రహం వస్తే ఖచ్చితంగా ఆ గ్రహం యొక్క కారకత్వాల ద్వారా మనకి బెనిఫిట్ జరుగుతుంది మనం పడుతున్నటువంటి కష్టాల నుంచి నష్టాల నుంచి బయటపడవేయడం జరుగుతుంటుంది అంటే మరి కుజుడు ఏ విధంగా మనకు సహాయపడతాడంటే కుజుని యొక్క కారకత్వాలు ముఖ్యంగా తోడబుట్టిన వారు స్నేహితులు పోలీస్ డిపార్ట్మెంట్ వారు అలాగే న్యాయవాదులు అవ్వచ్చు కొంతగా యాక్టివ్గా ఉన్నటువంటి యువకులు అందరూ కూడా కుజుడు స్థానంలోకి వస్తారు కాబట్టి మీ బావమర్తలు అవచ్చు తమ్ముళ్ళు అవచ్చు ఎవరన్నా అవ్వచ్చు మీకు సహకారంగా ఉంటాయి కుజుడు భూకారకుడు కాబట్టి భూముల వల్ల స్థిరాస్తుల వల్ల లాభం కలుగుతుంది ఇక్కడ అష్టమాధిపతి లాభంలోకి రావడం వల్ల ఆకస్మిక ధనలాభం లేదా భూలాభం కలిగే అవకాశం ఉంది అనుకోకుండా ప్రమోషన్లు వృత్తిలో అభివృద్ధి కూడా వచ్చే సూచనలు ఉంటాయి అది ఎప్పుడూ అంతా చికాకులు పడిన తర్వాత చివరి నిమిషంలో కొంత ఫేవర్ కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా ఇవన్నీ కూడా ఏంటంటే మీకు వృత్తిలో కొన్ని మార్పుల్ని తెలియజేస్తున్నాయి ఇక ముఖ్యంగా గురువు చతుర్థాధిపతిగా ఉన్నటువంటి గురువు సప్తమాధిపతిగా ఉన్నటువంటి గురువు స్థానంలో రాహుతో కలిసి ఉన్నాడు ఈ గురువు రాహు అష్టమంలో కలిసి ఉండడం ముఖ్యంగా చతుర్థాధిపతి అంటే మాతృస్థాన కారకుడు కాబట్టి రాహుతో కలిసి ఉండడం వల్ల తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో కొద్దిగా అనుకోకుండా ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు చాలా కాలంగా అంతర్గతంగా ఉన్నటువంటి వ్యాధులు బయటపడవచ్చు అలాగే భూములు వల్ల కానీ స్థిరాస్తుల వల్ల కానీ ఇతరుల వల్ల ఇబ్బందులు రావచ్చు అంటే ఏదైనా మీ యొక్క ఆస్తి ఇతరుల కబ్జా గుడియడం కానీ లేదంటే అద్దెకున్నవాడు ఖాళీ చేయకపోవడం కావచ్చు ఈ విధంగా ఏంటంటే లేదంటే మీ ఆస్తులు ఇతరులు అనుభవించడం కానీ మొత్తం మీద స్థిరాస్తి విషయంలో ఇబ్బందులు నష్టాలు ఎదుర్కోవడం జరుగుతుంటుంది సప్తమాధిపతి కూడా అష్టమంలో ఉండడం వల్ల ఏంటంటే అక్కడ కూడా రాహుతో కలగడం వ్యయాధిపత్యం కలటం ఇవన్నీ కూడా జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొద్దిపాటి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి అనుకోకుండా వ్యాధులకు గురవచ్చు లేదా వారు అంటే అది స్త్రీలవచ్చు పురుషులు అవచ్చు ఇతరుల యొక్క ప్రలోభాలకు లోనవడం కానీ ఈజీ మనీ కోసం అలవాటు పడి ఏదైనా అక్రమ మార్గాల్లో ధన సంపాదించే ప్రయత్నాలు చేయడం కానీ కొద్దిగా సంఘానికి సంఘానికన్నా చెప్పడం కానీ వ్యక్తిగతంగా పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయాల్లో కొంత ఇబ్బంది కలగడం కానీ జరగవచ్చు వాళ్ళు వాళ్ళ సంస్కారాన్ని బట్టి సంస్కృతిని బట్టి వారు చేస్తున్న పనులు బట్టి ఎందుకంటే రాహు గురువు కలిసినప్పుడు కొద్దిగా అంటే ఇతర కమ్యూనిటీని ఆదరించడం ఇతర మతస్థులను ప్రోత్సహించడం ఇతరుల యొక్క వేషధారను అలంకరించడం అనుకరించడం ఇవన్నీ కూడా కొద్దిగా ఇబ్బంది పెడుతుంటాయి అది వారికి కరెక్ట్గానే ఉంటుంది తప్ప చూసిన వారికి ఎబ్బెట్టుగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇది కొద్దిగా గమనించవలసినటువంటి విషయం సో ఏదైనా ఈ రాశివారికి ఎన్ని గ్రహాలు ఎటున్నా ఉన్నా ఎలాగున్నా శని యొక్క బలం చాలు అంటే జాతకంలో ఒక జాతకుడు జీవితంలో పైకి రావాలంటే శని బలంగా ఉండాలి శని అన్ని రకాల సౌకర్యాలు ఇవ్వగలడం ఉద్యోగాన్ని ఇవ్వగలడు వ్యాపారాన్ని ఇవ్వగలడు భార్యను ఇవ్వగలం ఏదన్నా ఇవ్వగలరు ఆరోగ్యాన్ని ఇవ్వగలడం కానీ శని బలహీనంగా ఉంటే ఇవన్నీ కూడా క్యాన్సిల్ చేయొచ్చు అందుకని శని యొక్క బలంగా ఈ రాశి వారికి ఉన్నారు కాబట్టి మిగతా గ్రహాలు ఎటు నుంచి ఎడిపోయినా కూడా ఖచ్చితంగా మీకు సక్సెస్ రావడం వస్తుంది అయితే శ్రమాంతర విజయం శని ఏది కూడా సునాయసంగా ఇవ్వడో మీకు ఏది అర్హత ఉంటుందో అది మాత్రమే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కాబట్టి కష్టపడి పని చేస్తే ఖచ్చితంగా బాగుంటుంది ఇంకా ధన భాగ్యాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు దశమ స్థానంలో ఉండడం ఇది వృత్తిలో ఖచ్చితంగా సౌకర్యాలు పెరుగుతాయి ఇది ముఖ్యంగా ఎక్కువ మంది కళాకారులు కూడా ఈ కన్యారాశిలో రాశిలో ఉంటారు ఎక్కువగా మిమిక్రీ ఆర్టిస్టులు అలాగే కామెడీ యాక్టర్లు రచనా రంగంలో ఉన్నవాళ్ళు సాంగ్స్ రాసేవారు వీళ్ళందరూ కూడా ఈ కోకుంటారు కాబట్టి ఆ రంగాల్లో ఇలా మీడియా రంగంలో కానీ సినిమా రంగంలో కానీ రచనా రంగంలో కానీ ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి ఇది స్త్రీలకు చాలా అనుకూలంగా ఉంటుంది సో ఏదైనా ఈ రాశి వారికి ఈ నెలంతా కూడా వృత్తిపరంగా అన్ని రకాలుగా మంచి అవకాశాలు మార్పులు రావడం జరుగుతుంది వివాహ ప్రయత్నాల్లో మాత్రం కొద్దిపాటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది దాని కొరకు దాని పరిహారం కొరకు ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయ దర్శనం హనుమాన్ చాలీస పారాయణ ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించుకోవడం మూగజీవులకి అంటే సేవన దగ్గర నుంచి చేపల దగ్గర నుంచి ఎవరికైనా ఆహారాన్ని మంగళవారం అందించడం ద్వారా వారు లేదా లగ్నం వారు వారికి ఈ నెలలో ఎదురయ్యే సమస్యల్ని సునాయసంగా పరిష్కరించుకోవచ్చు స్వస్తి